లీవ్ ఇట్ చూడండి, వీడికి లీవ్ ఇట్ కమాండ్ తెలియదు, సో అందుకని ఆ బాల్ వదలట్లేదు. లీవ్ ఇట్ కమాండ్ తెలియదు కాబట్టి బాల్ తీసుకుంటున్నాడు, వదిలిపెట్టట్లేదు. లీవ్ ఇట్ అంటే అది ముట్టకూడదు, అక్కడ ఉన్న దానిపైన వాడు ఫోకస్ చేయకూడదు. లీవ్ ఇట్ చూడండి, డైసీ యొక్క రెస్పాన్స్ లీవ్ ఇట్ కమాండ్కి ఏం రెస్పాన్స్ లేదు, అంటే వాడిని పడి వాడు చేసుకుంటున్నాడు. ఏ డైసీ, నో చూడండి, నో అనగానే ఆపేశాడు. నో అంటే మనం వద్దని చెప్తున్నామని, లీవ్ ఇట్ అంటే అక్కడ ఉన్నదాన్ని ముట్టకూడదు అని. నో గుడ్ బాయ్, వెరీ గుడ్ గుడ్ బాయ్. లీవ్ ఇట్ చూడండి, లీవ్ ఇట్ అన్నా వాడికి అర్థం కావట్లేదు, బాల్ తీసుకుంటున్నాడు. నో అంటే ఆపేస్తున్నాడు, కానీ లీవ్ ఇట్ అంటే అక్కడ ఏది పడున్నా దాన్ని ముట్టకూడదు, దాన్ని వదిలేయాలి, ఆ పక్కన ఉన్న ఆబ్జెక్ట్ పైన వాడి ఫోకస్ ఉండకూడదు. అలాంటప్పుడు మనం లీవ్ ఇట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, పని చేస్తున్నాడు. నో అని చెప్పొచ్చు, లీవ్ ఇట్ అని చెప్పొచ్చు. లీవ్ ఇట్ అంటే అది వదిలేయడం, నో అంటే అసలు అది ముట్టకూడదు అని. ఓకే, లీవ్ ఇట్ గుడ్ బాయ్. డైసీ లీవ్ ఇట్ వెరీ గుడ్ గుడ్ బాయ్. డైసీ లీవ్ ఇట్ గుడ్ బాయ్. లీవ్ ఇట్ వెరీ గుడ్ గుడ్ బాయ్. చూడండి, ఇప్పుడు లీవ్ ఇట్ కమాండ్ తెలుసు కాబట్టి వాడు లీవ్ ఇట్ అంటే దాన్ని టచ్ చేయట్లేదు, దానిపైన ఈ బాల్ పైన వాడు ఇంట్రెస్ట్ చూపడం లేదు. డైసీ కమ్ హియర్, నో డైసీ లీవ్ ఇట్ వెరీ గుడ్ గుడ్ బాయ్. డైసీ లీవ్ ఇట్ వెరీ గుడ్ గుడ్ బాయ్. డైసీ లీవ్ ఇట్ వెరీ గుడ్ గుడ్ బాయ్. గో ఫెచ్ వెరీ గుడ్. డ్రాప్ ఇట్ గుడ్ బాయ్. లీవ్ ఇట్ వెరీ గుడ్.